హాయ్ గైస్ వెల్కమ్ టు జియోమెట్రిక్ సొల్యూషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్ నుండి బల్క్గా ఎస్ఎంఎస్ఎస్ ఎలా సెండ్ చేయాలి ఏదైనా విషస్ ఎలా సెండ్ చేయాలనేది తెలియజేస్తున్నాను సో విత్ ఇమేజ్తో పాటు అనమాట సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ముందుగా ఎక్సెల్ అనేది ఓపెన్ చేసుకుని తర్వాత ఫస్ట్ కాలంలో ఫోన్ నెంబర్ ఇస్తున్నాను సెకండ్ కాలంలో ఏదైతే మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నానో ఆ మెసేజ్ని టైప్ చేస్తున్నాను అనమాట సో ఆ రెండు కాలమ్స్లో హెడ్డింగ్స్లో ఆ టైటిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది తర్వాత దీన్ని ఫైల్ని ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్లో సేవ్ చేసుకోవాలి ఫైల్ నేమ్ అనేది మీ చాయిస్ ఎలా అయినా సేవ్ చేసుకోండి కానీ సేవ్ సేవాస్ టైప్లో మటుకు ఎక్సెల్ మ్యాక్రో వర్క్ ఎనేబుల్డ్ వర్క్ బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి సో అందుకని యాజ్ టైప్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది సో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి ఇప్పుడు మీకు ఫైల్ అనేది సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా ఏం కావాలంటే డెవలపర్ ట్యాబ్ అనేది కావాలి నా దాంట్లో అయితే ప్రీ డిఫరెంట్గా నా యొక్క ఎక్సెల్లో ఉందన్నమాట సో నేను దాన్ని డిజేబుల్ చేసి ఎలా అసలుకి స్టార్టింగ్ అంటే కామన్గా మనం రెగ్యులర్గా ఆన్ చేసినప్పుడు రాదనమాట అది అది ఎలా ఎనేబుల్ చేయాలన్నది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో మీరు గమనించండి అక్కడ ఫైల్ ఉంది కదా క్లిక్ చేయండి ఫైల్ క్లిక్ చేశారనుకోండి అక్కడ కింద ఆప్షన్స్ అనే బటన్ ఉంది దాన్ని ప్రెస్ చేయండి సో ప్రెస్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మీకు కస్టమైజ్ రిబ్బన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ కింద రైట్ సైడ్ గమనించినట్లయితే మెయిన్ ట్యాబ్స్ ఉంది అక్కడ అని ఉంది ఆ డెవలపర్ని ఎంచుకోండి సో క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు మనకి డెవలపర్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అయింది అనమాట సో ఈ డెవలపర్ ట్యాబ్లోనే మనం కోడ్ రాస్తాం అన్నమాట ఈ కోడ మనకి నెక్స్ట్ వాట్సాప్ సెండ్ మెసేజ్కి సంబంధించినటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఇక్కడ నుంచి జనరేట్ చేస్తాం సో అదేంటంటే ఇప్పుడు ఆ విజువల్ బేసిక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గమనించినట్టు ఇక్కడ షీట్ వన్ అనేది ఉంది కదా దాంట్లో మనం ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని కాపీ చే పేస్ట్ చేస్తున్నాను సో ఈ కోడ్ని మీరు కోడ్ ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని పేస్ట్ చేయండి అక్కడ ఫైల్ నేమ్ వచ్చేకి షీట్ నేమ్ డేటా అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ షీట్ నేమ్ డిఫాల్ట్ అయితే షీట్ వన్ ఉంది దాంట్లో కూడా మీరు నేమ్ డేటాని టైప్ చేయాలి అంటే రీనేమ్ చేసుకోవాలి డేటాని సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ముందు కాంటాక్ట్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు కింద ఫై ఏదైతే షీట్ ఉందో షీట్ని రీనేమ్ చేస్తున్నా అదేంటంటే చెప్పాను కదా డేటా అని ఆ డేటా అనే షీట్ నేమ్ పేరు మార్చేసా అనమాట అలా చేసినప్పుడు మీకు ఫైల్ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ కావాలి విష్ చేస్తున్నాం ఇమేజ్ కావాలి కాబట్టి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి సో ఇమేజ్లోకి వెళ్ళి అక్కడ మనకి ఏదైతే ఫైల్ జేపెక్ ఫైల్ ఉందో ఆ జేపెక్ ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ వాట్ ఎవర్ మేబీ సో మనకు కావాల్సిన జేపెక్ ఫైల్ కాబట్టి జేపెక్ ఫైల్ ఎంచుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేనైతే విజయదర్శన శుభాకాంక్షలు తెలియజేయడానికి కోసం అని చెప్పి ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేశాను ఓకే ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎవరెవరికి పంపించాలి వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని ఆ ఫోన్ లైన్ ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో అందరి నెంబర్లు యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసిన తర్వాత మనం మెసేజ్ ఏం పాస్ చేయాలో కూడా తెలియజేయాలి కదా సో మెసేజ్లో కూడా ఆ పాస్ చేయడం కోసం ఆ మెసేజ్లో ఆ పర్సన్కి సంబంధించినటువంటి మెసేజ్ అయినా టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరలా డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ మీకు పైన బటన్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ బటన్ ప్రెస్ చేయండి సో ప్రెస్ చేస్తే మీకు ఒక బటన్ క్రియేట్ అయింది కదా సో దానికి అసైన్ మ్యాక్రో అంటుంది ఆ అసైన్ మ్యాక్రోలో ముందాక మనం ఏదైతే క్రియేట్ చేసాం కోడ్ ఆ కోడ్ అనేది అక్కడ చూపిస్తుంది దాన్ని జస్ట్ అది రన్ చేయండి రన్ చేసిన తర్వాత దీనికి రీనేమ్ చేయండి బటన్కి సో ఆ బటన్ ఏంటంటే సెండ్ వాట్సాప్ అని క్లిక్ చేశారు అనుకోండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ పంపించి మనకు పాపప్ వస్తుంది సో ఈ పాపప్ ఆల్వేస్ అని పెట్టకండి ఎందుకంటే ప్రతిసారి అడుగుతుంది అనమాట మనకి ఒక్కసారి ఇచ్చేసామంటే ఆల్వేస్ అనేది టిక్ తీసేమంటే మీకు ప్రతిసారి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంటే ఎవరి పర్సన్కి వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ బాక్స్ రాకుండా సరిపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి వితిన్ ఫైవ్ సెకండ్స్లో మీరు ఎన్ని కాంటాక్ట్స్ ఇస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వన్ బై వన్ వన్ బై వన్ మీరు ఇచ్చిన కాంటాక్ట్ అదే ఏదైతే టెక్స్ట్ టెక్స్ట్ ఆ పర్సన్ కాంటాక్ట్ నెంబర్కి ఆ విష్యకి సంబంధించినటువంటి అది ఏదైనా కాన్సెప్ట్ కానీ ఆ ఇమేజ్ ఫైల్ను ఫార్వర్డ్ అవ్వడం సెండ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మన వీడియోస్ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం ఉంది ధన్యవాదాలు